नागर कर्नूल जिला कल्वकुर्ति नियोजकवर्गम चारकोंडा मंडलम जूपल्ली ग्रामंलो पद्मावती गार्डनलो फंक्षन हाल्लो साई वैकुंठ ट्रस्ट आध्वर्यंलो करोना वैरस व्याधि निर्मूलन अवगाहना सदस्सु निर्वहिंचारु। ई कार्यक्रमानि कल्वकुर्ति एम्मेल्ये जयपाल यादव मुख्य अतिथिगा विच्चेशारु। डाक्टर रविकिरण मात्लाडुतू प्रपंच देशालनु नडिगिस्तुन्न करोना महामारि एदुर्कोनेंदुकु कावाल्सिनटुवंटि सूचनलु सलहालनु प्रजलकु तेलियजेशारु। प्रजलंदरू आरोग्यवंतंगा उंडालनि परिसरालनु परिशुभ्रंगा उंचुकोवालनि मंचि आहारं तीसुकोवालनि ग्राम प्रजलकु सूचनलु सलहालु इच्चारु। करोना की प्रिवेंशन मेडिसिन्स गुरिंचि इक्कड कार्यक्रम अरेंज चेयडं जरिगिंदि। श्री साई वैकुंठ ट्रस्ट द्वारा चेयडंलो मुख्य उद्देश्यं ఏంటంటే ఇప్పటికే ఉత్తర తెలంగాణలో ఆదిలాబాద్ ఉమ్మడి ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ గాని ఉమ్మడి కరీంనగర్ గాని ఉమ్మడి నిజామాబాద్ డిస్ట్రిక్ట్లలో హోమియోపతిక్ మెడిసిన్స్ ప్రివెన్షన్ మెడిసిన్స్ ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ మనకి చెప్పిందో సిసిఆర్హెచ్ ఆ మెడిసిన్స్ అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం। దీనివల్ల చాలా మందికి శ్వాసకోశ సంబంధించిన వ్యాధులకు సంబంధించి చాలా మట్టుకు దీని ద్వారా ప్రివెన్షన్ అంటే రాకుండా కొంతవరకు నిరోధించగలుగుతున్నాం। రెండోది ఇమ్యూనిటీ అంటే రోగ నిరోధకతకి సంబంధించి కూడా దీని ద్వారా చాలా మట్టుకు ఇంప్రూవ్ అవడం కూడా గమనించాం। దాదాపు గుజరాత్ మహారాష్ట్ర ఈవెన్ తమిళనాడు కేరళలో హోమియోపతిక్ మెడిసిన్ చాలా విరివిగా వాడటం దానివల్ల ప్రజలకు ఎంతో మేలు జరగడం జరిగింది। తెలంగాణలో కూడా గవర్నమెంట్ తరఫున ఉన్నా కూడా కొంత ప్రైవేట్ తరఫున మాస్టర్స్ హోమియోపతి మరియు సాయి వైకుంఠ ట్రస్ట్ తరఫున డిస్ట్రిబ్యూట్ చేయడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరికి ఈ హోమియోపతి మెడిసిన్స్ అందటం వాళ్ళ ఆరోగ్యానికి సంబంధించిన ప్రివెన్షన్ వాళ్ళు జాగ్రత్త తీసుకోవడం అంటే ఏదైతే మాస్క్ శానిటైజేషన్తో కాకుండా కొంతవరకు మెడిసిన్ సపోర్ట్ కూడా ఉండాలన్న ఒక ఉద్దేశంతో ఈ మెడిసిన్స్ సప్లై చేయడం జరుగుతుంది। అండ్ జూపల్లి గ్రామంలో ఇప్పటికి మహబూబ్ నగర్లో కూడా కొంతవరకు కేసులు తీవ్రత పెరగటం ఇవి రాను రోజుల్లో ఇప్పుడు వర్షాకాలం మళ్ళీ సెప్టెంబర్ అక్టోబర్లలో కూడా మరి సీజనల్ వ్యాధులు కూడా విజృంభించే అవకాశం ఉంది। అందుతో పాటు దీని కరోనా విజృంభిస్తే ఇక్కడ ఉన్న పాలమూరు జిల్లాలో కొంతమందికి చాలామంది పేదవాళ్ళు ఉండటం వాళ్ళకి ఈ లక్షణాల గురించి అవగాహన లేకపోవడం ఒకవేళ అవగాహన వచ్చినా హాస్పిటలైజేషన్ అయ్యే కెపాసిటీ చాలా మంది తక్కువగా ఉండటం వల్ల సాధ్యమైనంత వరకు ఇక్కడ ఉన్న వాళ్ళందరితో ఒక సహాయ సహకారాలతో మేము ఈ హోమియో మెడిసిన్స్ ప్రివెన్షన్ కోసం రావడం జరిగింది। అండ్ అందరికీ ఇది డిస్ట్రిబ్యూట్ అయ్యి అందరి దీని ద్వారా చూసుకుని అండ్ జాగ్రత్తలు తీసుకున్నట్లయితే సాధ్యమైనంత కరోనాని మనం దూరం చేయొచ్చని ఆశిస్తున్నాం। ఇంట్లో కూడా దీని గురించి శ్రీకాకుళం కానీ విజయనగరం కానీ నెల్లూరు కానీ చిత్తూరు డిస్టిక్లో కూడా ఒక చేయడం జరిగింది। ఇప్పుడు హైదరాబాద్ కింది అంటే దక్షిణ తెలంగాణలో ఇప్పుడు హోమియోపతిక్ మెడిసిన్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము। ఇప్పటివరకు ఉత్తర తెలంగాణలో చాలా మట్టుకు అయింది। దాంతోపాటు మహారాష్ట్ర కూడా మరాఠవాడ డిస్ట్రిక్ట్స్లలో ముఖ్యంగా నాందేడ్ కానీ నాగ్పూర్ కానీ బాండ్రకోడ డిస్ట్రిక్ట్స్ ఇవన్నింటిలో కూడా మనం అక్కడ కూడా డిస్ట్రిబ్యూషన్ సాయి వైకుంఠ ట్రస్ట్ ద్వారా చేయడం జరుగుతుంది। అంటే మనకు సాధ్యమైనంత వరకు ఎంతమందికి మనం హెల్ప్ చేయగలిగితే అంత మంచిదన్న ఉద్దేశంతో ముందుకెళ్తున్నాం। దీంట్లో పెద్ద ఎత్తున ప్రజాప్రతినిధులు మరియు ఇక్కడ ఉన్న అధికార బృందం కూడా సహాయపడటం కూడా ఎంతో సంతోషకర విషయం। ఈరోజు మనందరికీ తెలుసు కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా కూడా అన్ని దేశాలకు వ్యాపించి ప్రజలందరినీ కూడా భయకంపితులు చేస్తూ ఉన్నారు। ఎంతోమంది దీన్ని బారిన పడుతూ ఉన్నారు, కొంతమంది ఇది సోకి కరోనా సోకి చనిపోతున్నారు। అయితే ఈ సమయంలో ఈ కరోనా వ్యాధి సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఒకవేళ సోకితే ఏం చేయాలి అనే దాని మీద గవర్నమెంట్ కూడా ఎన్నో ఇన్స్ట్రక్షన్లు సూచనలు ప్రజలకు ఇస్తూ ఉంది। మేము కూడా మా వంతు కర్తవ్యంగా మేము కూడా వచ్చి ప్రజలకు తగు సూచనలు ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ఈ విలేజ్కు రావడం జరిగింది। అయితే ఈ కరోనా వైరస్ విషయం లోపల మనం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే దీని బారిన పడకుండా మనం కాపాడుకోవచ్చు। ఒకటి, మన ముఖానికి మాస్క్ ధరించడం, ఎవరికి కూడా షేక్ హ్యాండ్లు ఇవ్వకపోవడం భారతీయ సంస్కృతిలో భాగంగా నమస్కారం చేయడం, అదేవిధంగా ఏదన్నా అనుకోని చోట్ల పుట్టుకున్నప్పుడు ఎవరైనా టచ్ చేసినప్పుడు వీలైనంత వరకు సబ్బుతో ఎక్కువసార్లు కడుక్కోవడం, అదేవిధంగా గుంపులు గుంపులుగా చేరకపోవడం, ఎక్కడైనా గుంపులుగా ఉంటే వాటికి దూరంగా ఉండడం, తుమ్మిన దగ్గర చెయ్యి అడ్డం పెట్టుకోవడం, ఇట్లాంటివన్నీ జాగ్రత్తలు తీసుకుంటే మనం ఈ కరోనా వారి పడకుండా మనం కాపాడుకోవచ్చు। అదేవిధంగా మన శరీరం లోపల రోగ నిరోధక శక్తి పెంచుకోవడం కొరకు మనం కొన్ని చేయాలి। దాంట్లో భాగంగా చెడు అలవాట్లకు అంటే మద్యం సేవించడము, పొగ త్రాగడము, గుట్కా అలవాట్లు అటువంటి ఏమున్నా కూడా వాటికి దూరం ఉండాలి, అవన్నీ కూడా మన రోగ నిరోధక శక్తిని తగ్గిస్తాయి, సో వాటికి దూరం ఉండాలి। అదేవిధంగా మనము పుష్టికరమైన ఆహారం, మాంసము, గుడ్లు, చికెను, అదేవిధంగా ఆకుకూరలు, పలు సమతుల్య ఆహారం, అన్నీ ఈక్వల్గా ఉండేటువంటి ఆహారాన్ని తీసుకోవడము, తగినంతగా నిద్రపోవడము, అదేవిధంగా రోజుకు ఒక గంట సేపు వ్యాయామం అంటే సైక్లింగ్ కానీ ఈత కొట్టడం కానీ లేకపోతే నడవడం కానీ రన్నింగ్ కానీ ఇట్లాంటివి చేస్తే
मन को रोग निरोधक शक्ति ఒంట్లో పెరుగుతా ఉంటుంది తద్వారా మనం ఈ వైరస్ ను ఎదుర్కొనే శక్తిని కూడా పెంచుకుంటాం ఇంకొకటి ఏందంటే ఈ రోజు మానవాళిలో అందరూ కూడా ఏదేదో పనులల్లో ఉండి చాలా స్ట్రెస్ ఫీల్ అవుతాం ఈ మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉండేదంటే మనకు ఈ రోగనిరోధక శక్తి అనేది తగ్గుతుంది కాబట్టి ఆ ఒత్తిడి నుంచి దూరంగా ఉండాలి ఆహ్లాదకరంగా ఉండడం నేర్చుకోవాలి ప్రశాంతంగా ఉండాలి వ్యాయామం చేయాలి చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి ప్రభుత్వం ఏదైతే సూచనలు ఇస్తుందో అవన్నీ సూచనలు తప్పకుండా పాటిస్తే మనం ఈ కరోనా వైరస్ నుంచి పూర్తిగా మనం ఇది రాకుండా మనం చూసుకోవచ్చు జనం సాక్షి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఆ పక్కనే ఉన్న బెల్ బటన్ ని నొక్కడం మర్చిపోవద్దు